हाय फ्रेंड्स, मैं चिन्ना इंसिडेंट चूसा कदा वैजाग् जी अभी दाने माटडक अंत अभी कंटेंट गपी कंटेंट गलांटे इपटे मैं चला वीडियो अप्लम दादी कावरदना प्रमादम प्रमादमे वाल प्रमादों उबी वाल दबल तिनी उबी ने दाने गुरी माटडना मन आटो ड्रैवर सोदर विज्ञप्ति तुपे अपर्थम चुस्क मन क्षण आगे सरपद अब जेब्रा क्रॉसिंग दी मनोड़ चूसक अच्छे वेल्लिपोव वाल लारी ने ढीकोना अंदर एम मंद पिलो लकी देवड़ देवर प्राणापाय स्थित लेकिन जाई गुटेर गंडम गुटेबी पर्वे एवरको प्राणा की हाँ जर ले కానీ ఒక అమ్మాయికి మాత్రం హెడ్ ఇంజరీ అయితే ఆపరేషన్ అయితే చేశారట, మిగతా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. అలాగే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలండి. ఎందుకంటే ఇది ఒకరితో పోతో ఒకరు చేసిన తప్పుకి అమ్మాయికులు అందరూ బలైపోతారండి. ప్రతి ఆటో డ్రైవర్ మీద పడిపోద్ది నింద. ఇప్పుడు ఆల్రెడీ అంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చేస్తున్నారు కదా, ఆటో నిర్లక్ష్యం వల్ల, ఆటో వాడు అజాగ్రత్త వల్ల, ఆటో వాడు రూల్స్ పాటించకపోవడం. ఎందుకంటే ఎక్కడేం జరిగినా కానీ మిగతా అన్ని కప్పు ముంచేస్తారు, కప్పిచ్చేస్తారు. కానీ మన ఆటో దగ్గరికి వచ్చేసరికి మాత్రం పబ్లిక్ అయిపోద్దే. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా నా మనవి ఏంటంటే, మీరు పిల్లల్ని తీసుకెళ్ళినా పెద్దల్ని తీసుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా ఆటో డ్రైవర్ కూడా దెబ్బతిని ఉన్నాడు. ఎందుకంటే మనం చేసిన తప్పుకి మనం దెబ్బతింటాం, తర్వాత ఆటో కూడా పాడైపోయింది. అలాగే ఆ పిల్లలకు తల్లిదండ్రులు చాలా బాధపడతారు, మన తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఒకవేళ మన పిల్లలు ఉంటే మన పిల్లలు పిల్లలు కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయండి. నిర్లక్ష్యంగా అయితే అసలు ఎవరు చేయకండి. అందరి ప్రాణాలు కూడా మన చేతిలోనే ఉంటాయి. మన బండిలో ముగ్గురు ఎక్కినా నలుగురు ఎక్కినా కూడా వాళ్ళ ప్రాణాలు మన చేతిలో ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వాళ్ళని గమనించేరే వరకు మనం ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్ళాలని అయితే రోజు భగవంతుని వేడుకోండి. ఎందుకంటే ఏ తప్పు చేసినా సరే మనమే బేగా రోడ్డు మీద పడిపోతాం త్వరగానే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇదే నేను చెప్పేది, ఎవరి గురించి అయితే నేను తప్పుగా చెప్పట్లేదండి. మీకు ఎలా ఉండాలనేది నేను చెప్పబోతున్నా అన్నమాట. ఏ ట్రాఫిక్ దగ్గరైనా సరే రెడ్ సిగ్నల్ పన్నెండున ఆగండి. జెబ్రా క్రాసింగ్ అట్లా ఉంటే కనుక కంపల్సరీ స్లోగా వెళ్ళండి. ఎందుకంటే అవతల వ్యక్తి ఎలా వస్తాడో తెలియదు, ఏ సందులోంచి ఎవడ వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత కూడా మనకు మంచిదండి. ఎందుకు మనల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు ఇంటి దగ్గర, వాళ్ళందరికీ పోషకాహారం ఇదే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇందులో చాలామంది ఆకటాయితనంగా ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్పబోయేది ఇదే మెసేజ్ ఇస్తున్నాను, మీకు చిన్న మెసేజ్ అనమాట. ఎందుకంటే మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అనుకుంటారో, రేపు పొద్దున అయితే దెబ్బ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసే ప్రతి బ్యాడ్ అలవాట్లన్నీ కూడా మానుకోండి. అవన్నీ మానుకుంటే మీకే మంచిది. మనం ఆటో తీసుకోవడానికి బతుదేరు కోసం తీసుకున్నాం, మన పొట్ట మన నాలుగేళ్ళు లోపలికి వెళ్ళడం కోసం అయితే మనం తీసుకుంటున్నాం. కాబట్టి దీని మీద ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దయచేసి ఎవరో కూడా ఎటువంటి తప్పులు చేయకండి. మనం ఇదైతే కంటెంట్ గురించి అయితే తీయలేదండి, అక్కడ పిల్లలు ఎలా ఉన్నారని నేను ఆలోచించాను అనమాట. ఎవరికి ఏం జరగకూడదని అయితే ఇప్పటివరకు ఆగాను. ఇప్పుడు చేయడానికి కారణం కూడా అదే. అంటే నేను చాలా వీడియోలు చూశాను, ఆటో పడితే తప్పు, ఆటో పడితే తప్పు అంటున్నారు. అంటే ఒక్కరు చేయడం వల్ల అందరికీ వస్తుంది అనమాట బ్యాడ్. కాబట్టి మీరు ఒక్కరే నష్టపోరు, మమ్మల్ని కూడా నష్టపోయేలా చేస్తారు. దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తగా వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మనం హైవే ఎక్కేటప్పుడు మాత్రం మన సింగిల్ రోడ్ నుంచి హైవే ఎక్కేటప్పుడు అందరూ కూడా వెనక ముందు చూసుకొని అయితే ఎక్కండి. ఎందుకంటే హైవే మీద చాలా స్పీడ్గా వెళ్తే బళ్ళు వాళ్ళు అప్పటికప్పుడు కంట్రోల్ చేయాలంటే చేయలేరండి. మన ప్రాణాలు మన చేతిలోనే ఉన్నాయి, కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా చూసుకొని ఎక్కితే అంత మంచిది. అలాగే సిగ్నల్స్ కూడా పాటించండి. సర్వీస్ రోడ్ల నుంచి ఈ మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తగా చూసుకొని అయితే ఎక్కండి. మనం ట్రాఫిక్ రూల్స్ ఎంత పాటిస్తే అంత కూడా ట్రాఫిక్ అనేది అవ్వకుండా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అయిపోవడం అలాంటివి ఏమి ఉండకుండా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరిస్తే మనం చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం అనమాట. వాళ్ళు కూడా ఎంతో కష్టపడతారు అందులో, అక్కడ ట్రాఫిక్ రూల్స్ అవి పాటించాలని. కానీ మనం ఎవరిని కూడా పట్టించుకోండి, ఇలా అక్కడ పోలీసు వారు ఉంటే ఇలా సైడ్ నుంచి పోతుంటాం. అవన్నీ ఎందుకు పోయే పని లేదు, మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత కూడా మంచిదే. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరో ప్రతి ఒక్కరి ప్రాణాలు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్తారని అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈ పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు మాత్రం మస్టన్ ఫుడ్గా చెప్పేది ఏంటంటే, మీరు కోపడినా కోపడకపోయినా మనం చిన్నపిల్లలు, మన పిల్లలు ఎంతో వాళ్ళ పిల్లలు కూడా అంతే, వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడతారు. కాబట్టి మీరు డ్రింక్ చేసి మాత్రం
వాళ్ళని తీసుకెళ్ళకండి. డ్రింక్ చేసి కిరాయిలకు వెళ్ళడం చాలా నేరం. మీరు చాలా ఇబ్బందులు పడతారా రాను రాను డ్రంక్ అండ్ డ్రైవ్లో గట్ట. మీరు ముందు నుంచి చెప్పేది ఇదే, పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం మన పిల్లలు అంతా వెనకాల పిల్లలు కూడా అంతే అని అయితే చాలా జాగ్రత్తగా వెళ్తారని అయితే కోరుకుంటున్నాను. ఎవరో కూడా దయచేసి డ్రింక్ చేసి ఆటోలు కానీ వెహికల్స్ ఏది తొలకండి, బైకులు కానీ కార్లు కానీ లారీలు కానీ ఏవి కూడా డ్రింక్ చేసి అయితే తొలకండి. ప్రతి ఒక్కరి ప్రాణాలు కూడా మీ చేతిలోనే ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరో కూడా బాధ్యులు గారు, మీ మీ ఇబ్బందులకి మీరే బాధ్యులు అనమాట, మీరు చేసిన తప్పులకి. కాబట్టి జాగ్రత్తగా ఉంటారని అయితే కోరుకుంటున్నాను. జాగ్రత్తగా రండి, అదే నా మనవి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా తప్పు అనుకోకండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.